to Mom's Kitchen. ఎండాకాలపు వంటలు పిల్లలు చాలామంది ఇంట్లోనే ఉంటుంటారు. ఇప్పుడైతే మనం మొన్న 2 ఏళ్ళ నుంచి మనం ఇళ్లలోనే ఉంటున్నాం కదా. అయితే ఈవినింగ్ తినడానికి ఏదైనా స్నాక్ స్వీటు కావాలనిపిస్తుంది. కొంచెం హెల్దీగా చేయాలంటే పల్లీలు అలాంటివి పాకం పట్టుకోవచ్చు, నువ్వులు పాకం పట్టచ్చు, ఈజీగానే చేసేయచ్చు. అంటే పెద్ద నూనె మంటలు కాదు కాబట్టి చకచకా అయిపోతుంది. మార్నింగ్ టైం పల్లీలు వేయించి పెట్టుకుంటే ఈవినింగ్ పాకం పట్టుకోవచ్చు. ఈ పల్లీలు వేయించడం అవి సాయంకాలాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎండ కాలంలో బాగా చెమటలు పోసి విసుకొచ్చేస్తుంది. చల్లగా ఉన్న టైంలో 1 కిలో పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటే సాయంత్రం పాకం సులువుగానే అయిపోతుంది. సో వేయించిన పల్లీలు 2 కప్పులు పక్కన పెట్టాం ఆల్రెడీ. ఈ 2 కప్స్ పల్లీలని పల్లి పట్టి చేయటం, అంటే ఈ పల్లి పట్టి సన్నగా మనకు బజార్లో కనపడుతుంది చాలా సన్నది, అంత సన్నగా చేయం మనం. ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం ఆ మాత్రం మందంగా ఉంటుంది. బజార్లో ఏం చేస్తారంటే కొంచెం బెల్లంతో పాటు కొద్దిగా షుగర్ కూడా వేస్తారు. అందుకని అది ఇట్లా పటక్కమని విరుగుతుంది, ఏదో మెరిసిపోతున్నట్టుగా కనపడుతుంది. మనం అంత మెరుపులు గిరుపులు చేయం, పూర్తిగా హోమ్ మేడే, బజార్లో దొరికే లాంటిది అని చెప్పట్లేదు. ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బెల్లం ఏంటంటే కొంచెం ఇసుక మట్టి దుమ్ము ఉండేందుకు అవకాశం ఉంది. అవి ఉన్న అలా కనిపిస్తున్న బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవాలి, లేకపోతే కరగబెట్టుకోకర్లా, డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. వేయించిన పల్లీలు 1-2 కప్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు 1.5 లేదా 1.5 కప్పు బెల్లం వేస్తే సరిపోతుంది. పాకం పట్టుకోవటం సులువే, అది ఎప్పుడు ఆపాలి అనేది కొంచెం మనకి తెలిస్తే సరిపోతుంది. దీనికి పెద్ద పర్ఫెక్షన్కి అవసరం ఏమి ఉండదు. 4-5 సార్లు చేస్తే అదే వస్తుంది. ఓసారి కాస్త గట్టిగా వస్తుంది, ఓసారి కొంచెం మెత్తగా వస్తుంది, మూడోసారికి ఆటోమేటిక్గా బాగానే వస్తుంది. ట్రై చేయాలి అంతే. బెల్లం మాది చాలా బాగుంది, ఆర్గానిక్ బెల్లం అట కాబట్టి ఇందులో ఏమి నేను కరగబెట్టట్లేదు. ఇది యాక్చువల్గా అసలు మనం స్టవ్ మీద పెట్టినా కూడా కరిగిపోతుంది పొయ్యి వేడికి, నీళ్ళు చల్లాల్సిన పని లేదు. కొంచెం 1 ఫ్యూ డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాం. నీళ్ళు పోసిన కొందుకు ఏమవుతుందంటే పాకం రావడం లేట్ అవుతుంది అన్నమాట, టైం ఎక్కువ తీసుకుంటుంది. 1 డ్రాప్ వేసాను అంతే, 1-2 స్పూన్లు వేసాను అనుకోండి, బెల్లాన్ని కరిగించే సరిపోతుంది. పల్లీల్ని దోరగా వేయించుకుని ఒకసారి అప్పడాల కర్ర ఉంటుంది కదా మనం చపాతీలు చేస్తాం, ఆ కర్రతోటి కనుక ఒకసారి ఇట్లా గట్టిగా రోల్ చేసామంటే బలప్రయోగం చేయకూడదు, కొంచెం ముద్దుగా చేయాలి. అది చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పల్లీలు బద్దలు బద్దలుగా అవుతాయి, కొన్ని గుళ్ళున్నా కూడా బాగానే ఉంటుంది. గుళ్ళు కనుక ఉంటే మనకి పట్టి సన్నగా రాదనమాట, కాయలు కాయలుగా వస్తుంది. అందుకని అన్నింటినీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ బద్దలు చేసేసుకోవాలి. దాంట్లో 1 చాట్లో వేసి అప్పడాల కర్రతోటి బాగా ఇలా ఇలా అనేసి చెరిగేస్తే పొట్టంతా వచ్చేస్తుంది. చిట్టి చిట్టి ముక్కలు ఉన్నా కూడా బాగానే ఉంటుంది, బాగా బైండింగ్ బాగుంటుంది. బెల్లం కొంచెం కరిగేదాకా హై ఫ్లేమ్ మీద ఉంచి, బెల్లం కరిగిపోయాక ఈ పాకం పడ్డానికి మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. కొంచెం దగ్గర నుంచి ఉంటే అయిపోతుంది. ఇది మనం పాకం వచ్చిందో రాలేదో చూసుకోవడానికి ఓల్డ్ మెథడే, నీళ్ళల్లో వేసి చూసుకోవటమే. అది మొదట్లో కొత్తల్లో తెలియదు, కొంచెం అలవాటైతే ఈజీగానే అర్థమవుతుంది. ఒక పళ్ళెంలో కాసిన నీళ్ళు పోసట్టు పెట్టుకోండి, పాకాన్ని ఇందులో వేస్తే అప్పుడు ఇది ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది అన్నమాట. దీన్ని తిత్తిపాక అంటారు, చూడండి ఎట్లా ఉంది. అయితే దీని తర్వాత వచ్చే పాకాన్ని టంగు పాకం, మా ఊళ్ళల్లో మాత్రం అదే పేరుతో చెప్తారు. ఈ టంగు కాదు, ఇంకా కొంచెం తెలియాలన్నమాట. అదే ఉండపాకము, గట్టిపాకము అలాంటివి చెప్తారు. బిందికేసి కొట్టాలి, నీళ్ళ బిందికేసి కొడితే అప్పుడు అదే టంగు మనాలన్నమాట గంటలాగా, అప్పుడు కరెక్ట్ పాకం అంటారు. 4-5 సార్లు నీళ్ళల్లో వేసుకుని చూసుకోవచ్చు, ఏం అనుమానం ఏం లేదు. అలా చూస్తేనే మనకి సరైన క్వాలిటీ ఎక్కడ ఆపాలి అనేది 5-6 సార్లు చేస్తే వచ్చేస్తుంది, వేసుకుని చూసుకుంటుంటే తెలుస్తుంది అన్నమాట. ఇందాకటికి ఇప్పటికీ టెక్స్చర్ మారిపోయింది చూడండి. దీంట్లో ఏలక పొడులు అలాంటివి ఏం అక్కర్లేదు, పల్లీల రుచే దీని రుచి. ఇంకొక 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. దీనికి ఏం చేయాలంటే ఇది పాకం చివరికి వస్తుండగానే 1 ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి అట్టి పెట్టుకోవాలి. 1 చిన్న గిన్నెకి కూడా నెయ్యి రాసి ఉంచుకోవాలి. ప్లేట్ కాకపోతే మనం బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ప్లేట్లో, బటర్ పేపర్ కూడా కొంచెం నెయ్యి రాయాలి, ఈజీగా వస్తుంది అన్నమాట. ఇదిలో వచ్చేస్తుంది, ఇది ఇప్పుడు వస్తుంది చూడండి. ఇంకా కొంచెం చిన్న తీగ వస్తుందా, ఇట్లా టక్క మనాలి, ముక్క విరుగుతుంది. 1.5 మినిట్ ఉంచితే చాలు. దీంట్లో చివరికి ఏం చేసుకోవాలంటే 1/2 స్పూను నెయ్యి వేస్తే వాసన బాగుంటుంది,
అండ్ ఈ పాకానికి మెరుపు వస్తుంది కూడా, అందంగా ఉంటుందన్నమాట. నెయ్యి వేసాము, ఇప్పుడు పల్లీలు పోసేద్దాం. చివరిలో కొంచెం హాఫ్ హాఫ్ మినిట్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. నెయ్యి వేసేసరికి ఒక మంచి వాసన వస్తుంది. పల్లీలు పోసేయండి, స్టవ్ ఆపేయండి. మొత్తం అంతా ఈవెన్గా అయ్యేలాగా కలపండి. పాకం మొత్తం ఈ పల్లీలకు పట్టాలి. దీని గుర్తు ఏంటంటే, మనం ఈ కలుపుతున్నప్పుడు ఇది ఒక తీగలు సాగుతుంది చూడండి, తీగ సాగితే కరెక్ట్గా వచ్చినట్టు, ఇది బిగిస్తే గట్టిగా అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చాక ఇంకా కంగారు ఏం లేదు, నిదానంగా చేయొచ్చు. బటర్ పేపర్ పెట్టుకున్నాము, కొంచెం ఒక పాత్రకి నెయ్యి రాసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. గిన్నెతోటి దీన్ని అన్ని పక్కలా సర్దుకునేలాగా, ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసేసుకోవచ్చు. కాస్త పెద్ద గిన్నె తీసుకుంటే చేతులు కాలకుండా ఉంటాయన్నమాట. ఇది అన్ని పక్కలకి సర్దుకునేలాగా చేస్తే సరిపోతుంది. అప్పడాల కర్రీకి కూడా మనం దీన్ని ఈజీ మెథడ్. ఇంకోటి ఏంటంటే, పళ్ళెల్లో వేసుకోకర్లా. మన కిచెన్ గట్టు వీలుగా ఉందనుకోండి, శుభ్రంగా ఉంటుంది అనుకోండి, అంటే మన పనితనం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అది. అప్పుడు దానికి చక్కగా నెయ్యి రాసేసుకోవటము, దాని మీద ఇది పోసేయటము, తర్వాత ఈ మన బెల్లను, అప్పడాల కర్ర ఉంటుంది మన చపాతీ కర్ర, దాంతో కూడా నీట్గా రోల్ చేసేయచ్చు. దీన్ని కొంచెం కొద్దిగా చల్లారగానే కత్తితోటి గాట్లు పెట్టుకుంటే మనకు కావాల్సిన సైజులోకి ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. బాగా అడుగుదాకా ఏం కట్ చేయక్కర్లేదు, జస్ట్ మనకి పైన గుర్తు ఉండేలాగా గాట్లు పెట్టుకుంటే అందులోకి ఊడి వచ్చేస్తుంది అన్నమాట. చిన్న సైజు ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఒక 2-3 గంటల పాటు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓ పక్కన పెట్టేయటమే, చల్లారిపోయాక చక్కగా ముక్కలు విడదీసేసుకోవటం, డబ్బాలో స్టోర్ చేసుకోవటం. మనం ఏ షేప్లో కట్ చేసామో ఆ షేప్లో ముక్కలు విరగొట్టేసుకోవటమే. మన పల్లి పట్టి రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు చిన్న గ్లాసు కొలతతోటి చేసుకుని చూడండి. రెగ్యులర్గా చేస్తుంటే 5-6 సార్లు చేశాక మనకే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.